జై గణేష, జై జై గణేష. ఈరోజు వినాయకుని యొక్క 21 నామాల పేర్లు, వాటి అర్థం మరియు మంత్రం ఈరోజు తెలుసుకుందాం. అందులో మొదటిది సుముఖ, అందమైన ముఖం కలవాడ. ఓం సుముఖాయ నమః. గణాధీశుడు, గణాధీశుడు అంటే శివుని రక్షక భటుడు. ఓం గణాధీశాయ నమః. ఉమాపుత్ర, ఉమాదేవి కుమారుడు అని అర్థం. ఓం ఉమాపుత్రాయ నమః. గజముఖ, ఏనుగు ముఖం కలవాడు. ఓం గజముఖాయ నమః. లంబోదర, లంబోదర అంటే పెద్ద పట్టుతో ఉండేవాడు అని అర్థం. ఓం లంబోదరాయ నమః. హరసున, పెద్ద చెవులు ఉన్నవాడ. ఓం హరసునవే నమః. శూర్పకర్ణ అంటే పెద్ద చెవులు ఉన్నవాడ. ఓం శూర్పకర్ణాయ నమః. వక్రతుండ, వక్రతుండ అంటే వక్రీకృత తొండం ఉన్న ప్రభువా. ఓం వక్రతుండాయ నమః. గుహాగ్రజాయ, భగవంతుడు కార్తికేయ యొక్క అన్నయ్యగా అని అర్థం. ఓం గుహాగ్రజాయ నమః. ఏకదంత, ఏక ఒకే ఒక దంతం కలిగిన వాడా. ఓం ఏకదంతాయ నమః. హేరంబ, హేరంబ అంటే తల్లి ప్రియమైన కుమారుడా. ఓం హేరంబాయ నమః. చతుర్వాత్ర, నాలుగు చేతులు కలిగిన వాడా. ఓం చతుర్బాహవే నమః. సర్వేశ్వర అంటే అందరికీ ప్రభువు. ఓం సర్వేశ్వరాయ నమః. వికట, వికట ఓం వికటాయ నమః. హేమతుండ, ఓం హేమతుండాయ నమః. వినాయకుడు, నడిపించే గుణాలు కలవాడు. ఓం వినాయకాయ నమః. కపిల, ఎరుపు గోధుమ రంగు కలిగిన వాడా. ఓం కపిలాయ నమః. వటవే, ఓం వటవే నమః. బాలచంద్ర, చంద్రుని నెలవంకను శిరస్సుపై తీసుకెళ్లేవాడా. ఓం బాలచంద్రాయ నమః. సురగ్రజ, స్వర్గానికి ప్రభువు. సర్వ స్వర్గానికి ప్రభువు. ఓం సురగ్రజాయ నమః. సిద్ధి వినాయకుడు, విజయం లేదా నెరవేర్చు ప్రభువు అని అర్థం. ఓం సిద్ధి వినాయకాయ నమః. జై గణేష, జై జై గణేషా.